కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారి యొక్క వ్యక్తిత్వం స్వభావం గుణగణాలు అలాగే వీరి బలాలు బలహీనతలు ఏమిటి వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం కర్కాటక రాశిలో జన్మించిన వారికి చంచలమైన స్వభావం ఉంటుంది ఏ విషయంలోనైనా మార్పును కోరుకుంటారు వేరు ప్రతి విషయంలోనూ మార్పు కొత్తదనం కోరుకుంటారు వేరు ఈరోజు చేసిన పని వారికి అది రేపటికి నచ్చదు అలా చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు కర్కాటక రాశిలో జన్మించిన వారికి కష్టపడి పనిచేసే మనస్తత్వం స్వభావం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వీరు ఎంత కష్టపడి పనిచేసినా కీర్తి అపకీర్తిగా మారిపోతుంది కర్కాటక రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు కాని వీరు చూడటానికి పైకి అలా కనిపించరు అమాయకంగా ఏమీ తెలియని వారిలా ఉంటారు కాని ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తారు అలాగే వీరు జరగబోయేది ముందుగానే ఊహిస్తారు ఊహించడమే కాదు వీరికి జరగబోయేవి కళల ద్వారా కనిపిస్తూ ఉంటాయి అవి నిజమవుతాయి కూడా కర్కాటక రాశిలో జన్మించిన వారులు కాస్త భయస్తులని చెప్పాలి వీరు చాలా సున్నిత మనసుకులు వీరిని తల్లిచాటు బిడ్డలు అనవచ్చు వీరు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు తల్లి తండ్రి భార్య లేదా భర్త పిల్లలు వీరిలోనే తన లోకాన్ని వెతుక్కుంటారు వీరే తన ప్రపంచమన్నట్టుగా వీరు జీవిస్తారు ఒక విధంగా వీరికి వచ్చే జీవిత భాగస్వామి కూడా తల్లి తర్వాత స్థానాన్ని ఇస్తారు మొదటి స్థానం తల్లికే ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది వీరు వేరొకరి విషయాల్లో జోక్యం చేసుకోరు అలాగే ఎవరైనా తమ జీవితంలోకి వస్తారేమో అని జరగనిది కూడా ముందుగానే ఊహించుకుని భయపడిపోతుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి కష్టానికి తట్టుకోలేరు సుఖానికి తట్టుకోలేరు అలాగే వీరు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎక్కువ సంతోషంగా ఉంటే తర్వాతి క్షణం ఎలా ఉంటుందో తమకేమైనా కష్టాలు దుఃఖం వస్తుందేమో అని భయపడిపోతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి ఆధిపత్య ధోరణి అధికంగా ఉంటుంది అలాగే ధోరణితో వ్యవహరిస్తారు అంటే ఎదుటి వారిని లొంగిపోయి ఉండటం రెండూ అధికంగా ఉంటాయి ఎదుటి వారితో కమాండింగ్ గా మాట్లాడటం అవసరమైతే వీరి పనులు చేయించుకోవడానికి వారికి లొంగిపోయి ఉండటం వీరికి రెండూ తెలుసు ఈ రాశిలో జన్మించిన వారికి ఉత్సాహం ప్రేమ కోపం అన్నీ ఎక్కువగానే ఉంటాయి సాధారణంగా వీరిని అర్థం చేసుకునేవారు చాలా తక్కువనే చెప్పాలి చాలా వరకు వీరిని చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు వీరు ఎదుటివారికి వారికి మంచి చేయాలని అనుకుంటారు కానీ వీరు చేసే మంచి ఇతరులు చెడుగా అర్థం చేసుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి స్వభావాలు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో అసంతృప్తి బాధలు ఉంటాయి వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యానికి సంబంధించి వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వీరు మనసులోని భావాలు బయటికి వ్యక్తపరచరు వీరి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు వీరికి వీరు నలుగురులో కలవలేరు వీరికి సిగ్గు బిడియం మొహమాటం ఇలాంటి భయాలు కాస్త అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కళారంగం వైపు మొగ్గు చూపుతారు ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదిస్తారు ఉదాహరణకు న్యూస్ మీడియా ఇలాంటివి ఇక వీరి స్నేహితులు కూడా కళారంగంలో ఉండే వ్యక్తులే ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు అతిగా మాట్లాడరు మిఠ భాష ఉంటారు వీరి మనసులో భావాలు వ్యక్తపరచరు కాబట్టి మొదటిసారి వీరిని చూసిన వెంటనే వారి గురించి ఎదుటివారికి అస్సలు అర్థం కాదు అలాగే వీరికి సహనం ఓర్పు నేర్పు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో వారి గురించి చెప్పాలంటే ఇతంతో ఎక్కువ కాలం ఉంటేనే వీరి గురించి పూర్తిగా అర్థమవుతుంది అప్పుడే వీరు ఎదుటివారి దగ్గర వారి విషయాలు మనసు వెప్పి మాట్లాడగలరు అలాగే వీరు సున్నితమైన వారు స్వభావం కలవారు ఈ రాశిలో జన్మించిన వారు బాధ్యతగా ప్రేమగా వ్యవహరిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి ముందుచూపు చాలా ఎక్కువ ఆచితూచి అడుగులు వేస్తారు అలాగే వీరు జీవితంలో ఓడిపోతే చాలా నిరాశపడిపోతుంటారు డిప్రెషన్కి వెళ్లిపోతుంటారు వీరు నిరాశావాదులు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటివారి పట్ల మర్యాదగా పద్ధతిగా ఉంటారు ఎదుటివారి నుండి కూడా వీరు అదే మర్యాద పద్ధతి విలువను కోరుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారిని చులకనగా చేసి మాట్లాడినా ఎగతాళగా విలువ లేకుండా మాట్లాడినా వీరు అస్సలు సహించలేరు వెంటనే ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారనే చెప్పొచ్చు వీరు పైకి చూడటానికి గయ్యాలిగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా మెత్తగా ఉంటుంది అలాగే ఇతరుల పట్ల అభిమానంగానూ ఉంటారు వీరికి భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి ఆ భయంతో ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ధైర్యాన్ని కోల్పోయినప్పుడు పక్కవారి అండదండలు వారికి భరోసాను కల్పిస్తాయి వీరు పక్కవారి కోరుకుంటారు అవి స్నేహితులు బంధువులు జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు ఎవరైనా ధైర్యాన్నిస్తే తిరిగి వారు జీవితంలో ముందుకు వెళతారు ఈ రాశిలో జన్మించిన వారికి డబ్బుకు ఎక్కువ విలువనిస్తారు వీరు దానికి తగ్గట్టుగా కష్టపడి సంపాదించి డబ్బును కూడబెడతారు అలాగే వీరు కాస్త పిసినారే అని చెప్పవచ్చు ఎంతటి సమస్య కష్టాలు ఎదురైనా డబ్బును మాత్రం బయటికి తీయరు వృధా ఖర్చులు చేయరు ఈ రాశిలో జపించిన వారు డబ్బుకు ఇచ్చిన విలువ ఇంకా దేనికే ఇవ్వరు అలాగే ఎదుటి వ్యక్తులు డబ్బును చులకనగా చేసి మాట్లాడినా వీరు తట్టుకోలేరు వీరి మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి వీరి దగ్గర డబ్బుంటేనే వీరు ఆనందంగా అన్ని ఉన్నట్టుగా ఫీలవుతారు వీరి దగ్గర డబ్బు లేకపోతే ఏమీ లేనట్లుగా వీళ్ళు బాధగా ఫీలవుతారు వీరి సంపాదన సామర్థ్యాన్ని ఎవరి దగ్గర బయటపడనివ్వరు వీరు డబ్బు సంపాదించటానికి తామెంత కష్టాలు పడుతున్నామా అని ఇతరులు జాలి పడేటట్లు వీరు చెప్పుకుంటారు ఆ మాటలు విని వీరికి డబ్బు అప్పుగా ఇవ్వాలన్న భావన ఎదుటి వ్యక్తులకు కలుగుతుంది కాని వీరు ఆ అప్పును తీర్చగలరు అంతకు రెట్టింపు డబ్బు వీరి దగ్గర ఉంటుంది కాని అది బయటకు కనిపించనియరు వీరు వీరిని తక్కువ అంచనా వేయకూడదు ఒక వ్యక్తి ఎలా ఉండాలో అంత మంచిగా అంత నిక్కచ్చిగా అంత క్రమశిక్షణగా పద్ధతిగా ఉంటారు ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ఇక వైవాహిక జీవిత విషయానికొస్తే జీవిత భాగస్వామి పట్ల గౌరవ మర్యాదలు ప్రేమను కలిగి ఉంటారు వీరు అలాగే ఎదుటివారి దగ్గర కూడా వీరు అదే ఆశిస్తారు అది లేనప్పుడు వీరు చాలా బాధపడతారు ఈ రాశిలో జన్మించిన వారు పిల్లల పట్ల చాలా శ్రద్ద వహిస్తారు వారిని ఎంతో బాధ్యతగా ఉత్తమ భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి వారిని తీర్చిదిద్దుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి